కరోనా బాధితుల్లో ఉన్న ఆందోళనలు భయం తొలగడానికి ప్రాణమయం తదితర యోగాసనాలు ఎంతో ఉపయోగపడతాయని ఆత్మకూరు పురపాలక కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో టిట్కో భవనాలలోని కోవిడ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన యోగ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనా బాధితులకు మనోధైర్యం నింపేందుకు గత వారం రోజులుగా ప్రతిరోజు యోగాసనాలు నిర్వహిస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు ఆర్డీఓ ఉమాదేవి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సలహాలు సూచనలతో నిర్వహిస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఆత్మకూరు సీఐ సోమయ్య మాట్లాడుతూ, కోవిడ్ కేంద్రాన్ని ఇంత పగడ్బందీగా సక్రమంగా నిర్వహిస్తున్న ఆత్మకూరు కమిషనర్ రమేష్ బాబును అభినందించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం పట్టణంలోని కోవిడ్ కేంద్రాన్ని భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగ గురువు పురపాలక ఆర్ఐ కాసిం, పురపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యోగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఇది గత వారం రోజుల నుంచి కూడా ప్రతిరోజు కొనసాగుతూనే ఉంది. ఈ కార్యక్రమాన్ని యోగా మాస్టర్ మన ప్రిన్సిపల్ ఆర్ఐ కాశం మాస్టర్ గారి ఆధ్వర్యంలో నడుపుతున్నాము. ఈ యోగా వల్ల ఈ కోవిడ్ వ్యాధి గ్రస్తుల్లో కూడా ఒక రకమైన భయాందోళన ఉన్నాయి. అవన్నీ కూడా పారదోలేదానికి యోగా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి వారికి ముఖ్యంగా ప్రాణాయామం, చిన్న చిన్న ఆసనాలు కూడా ఈ వారం రోజులు ఇక్కడ ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఈ వారం రోజుల్లో నేర్పించి ఇంటికి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నందుకు ఆ కోవిడ్ వ్యాధిగ్రస్తులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఈ కరోనా మహమ్మారి మన ఆత్మకూరు పట్టణాలు లేకుండా చేయడానికి వినూత్నమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తున్న మన ఆర్డీఓ గారికి, అలాగే మన మంత్రివర్యుల గౌతమ్ రెడ్డి గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి కూడా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆత్మకూరు టిట్కోలో కోవిడ్ కేర్ సెంటర్కి చాలా జాగ్రత్తగా దీన్ని మెయింటైన్ చేస్తున్న మన మున్సిపల్ కమిషనర్ గారిని, అలాగే ఆర్డీఓ గారికి, మరి జిల్లా కలెక్టర్ గారికి, మరియు దీన్ని భద్రతా పరంగా చర్యలు తీసుకోమని ఆదేశిస్తున్న మన నెల్లూరు జిల్లా ఎస్పీసీ భాస్కర్ భూషణ్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఈ కోవిడ్ సెంటర్ను చాలా జాగ్రత్తగా మున్సిపల్ కమిషనర్ గారు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న కోవిడ్ పేషెంట్లకు మనోధైర్యాన్ని నింపడానికి ప్రతిరోజు యోగా ట్రైనర్ గారి ద్వారా యోగా శిక్షణ ఇస్తూ వారికి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా వారికి అదే జీవన విధానాన్ని అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా హర్షణీయమైన విషయం. తర్వాత వారిలో మనస్థైర్యాన్ని, తర్వాత ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. కోవిడ్ అనే వచ్చినందువల్ల భయపడాల్సిన అవసరం లేదని వాళ్ళ మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం మనస్ఫూర్తిగా చేస్తున్నందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనస్ఫూర్తిగా అభినందన.